నేరాల అదుపుకు సీసీ కెమెరాలు ఎంతో దోహదపడతాయని జిల్లా ఎస్పీ రోహిణి ప్రియదర్శిని అన్నారు. ఈ మేరకు నిజాంపేట మండల పరిధిలోని నగరం తాండా చెల్మడ గ్రామాలలో దాతల సహకారంతో నగరం గ్రామంలో 1,36,000 వ్యయంతో ఏర్పాటు చేసిన 8 సీసీ కెమెరాలను, అదేవిధంగా చెల్మడ గ్రామంలో 5,17,000 వ్యయంతో 32 సీసీ కెమెరాలను జిల్లా ఎస్పీ రోహిణి ప్రియదర్శిని తూప్రాన్ డిఎస్పీ యాదగిరి రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీసీ కెమెరాల వల్ల క్రైమ్ రేట్ తగ్గించుకోవచ్చని, ఒక్కో సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానమని అన్నారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ పెట్టుకోవాల్సిందిగా కోరారు. గ్రామాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం గొప్ప విషయమని, సీసీ కెమెరాలకు సహకరించిన దాతలకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం గ్రామ పంచాయతీ పాలక వర్గాల ఆధ్వర్యంలో సీసీ కెమెరాల దాతలను మరియు డిఎస్పీ ఎస్పీ డిఎస్పీని సన్మానించారు. ఈ కార్యక్రమంలో రామన్నపేట సీఐ చంద్రశేఖర్ రెడ్డి, స్థానిక ఎస్ఐ శ్రీనివాసరెడ్డి, మండల ఎంపీపీ దేశటి సిద్ధిరాములు, గ్రామ సర్పంచులు నరసింహారెడ్డి, గేమింగ్స్ ఉప సర్పంచులు తుమ్మల రమేష్, సత్తవ్వ, ఎంపీటీసీ రవిలత, బాలరెడ్డి, గ్రామ కార్యదర్శులు వెంకట నరసింహారెడ్డి, మాధవి, వివిధ గ్రామాల నాయకులు, గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. జనవరి 20 నాటికి స్టార్ట్ చేస్తే ఆల్మోస్ట్ 15 రోజుల 514,000 కలెక్ట్ చేయడం అనేది చాలా చిన్న విషయం కాదు. అంత కూడా ప్రజలే ఇచ్చారన్నది చెప్పడం చాలా సంతోషకరమైన విషయం. ఎవరెవరు దత్తిచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు. చెల్మడ అంటే ఫస్ట్ వచ్చినప్పుడు ఒక ఇష్యూ ఉండదు, ఫిషింగ్ ఇష్యూ ఉండదు. సో అది కూడా మీరే మాట్లాడుకొని సాల్వ్ చేసుకున్నారు. అది చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే ఇప్పుడు కూడా మీరు వర్గం ఉంటే మోస్ట్లీ అది సాల్వ్ కాకుండా ఉంటుంది. ఇక్కడ మీరు కూడా సాల్వ్ చేసి పెట్టడం అనేది పోలీస్ వాళ్ళకైనా వేరే డిపార్ట్మెంట్ వాళ్ళకైనా చాలా మంచి పని చేసి ఇచ్చారు. తర్వాత ఈ కెమెరా విషయానికి వచ్చినప్పుడు మన సిఐ గారు, డిఎస్పీ గారు, ఇంకా మిగిలిన వాళ్ళందరూ కూడా మాట్లాడడం జరిగింది. ట్రాఫిక్ రూల్స్ గురించి మన డిఎస్పీ గారు కూడా మాట్లాడడం జరిగింది. ఎలా ఉంటే కూడా మేము మాట్లాడుతున్నాము, డిఎస్పీ గారు మాట్లాడారు. సార్ చెప్పినట్టు హెల్మెట్ పెట్టుకోవడం, తర్వాత ఇన్సూరెన్స్, డ్రైవింగ్ లైసెన్స్ పెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. అది నేను ఎక్కడ పోతే కూడా ఈ విషయంలో గురించి మాట్లాడుతున్నాను. ఒకటే విషయం చెప్పుకుంటాము, మనకు పోయిన నెలలో జరిగిన అత్యాచారం